హలో మై డియర్ అన్స్టాపబుల్ వారియర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మాత్రం చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఇస్ అజయ్ జిమ్డి, యువర్ వేదాంతస్ మాస్టర్ కెమిస్ట్రీ టీచర్, అండ్ వెల్కమ్ టు అవర్ బ్యూటిఫుల్ వరల్డ్ కాల్ కెమిస్ట్రీ. నానా, ఈ రోజు మనం ఏ టాపిక్ గురించి చెప్పుకోబోతున్నాం అంటే, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్. మనం ఆల్రెడీ స్టీరియో ఐసోమరిజం స్టార్ట్ చేసాం కదా. స్టీరియో ఐసోమరిజం లో మనం జామెట్రికల్ ఐసోమరిజం స్టార్ట్ చేసాం. దాంట్లో మనం సిస్ అండ్ ట్రాన్స్ ఐసోమరిజం గురించి మనం నేర్చుకున్నాం, అండ్ సిన్ అండ్ యాంటీ కాన్ఫిగరేషన్ గురించి కూడా మనం నేర్చుకున్నాం. అండ్ ఈ వీడియోలో మనం స్మాల్ ట్రిక్ అనేటువంటి మనం చూడబోతున్నాం, టు ఫైండ్ ఈ అండ్ జెడ్ కాన్ఫిగరేషన్. ఈ అండ్ జెడ్ కాన్ఫిగరేషన్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనే దాని గురించి మనం నేర్చుకోబోతున్నాం. సో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, కాన్సన్ట్రేట్ గా వినండి. సింపుల్ గా ఉంటుంది, ట్రిక్ ద్వారా చెప్తాను. ఒక సింపుల్ మూడు రూల్స్ అనేటువంటి ఉంటాయి, ఆ రూల్స్ మీకు తెలిసింది అనుకోండి, ఈ అండ్ జెడ్ కాన్ఫిగరేషన్ మీరు ఈజీగా రాయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిజన్ కేర్ఫుల్లీ, ఆ రూల్స్ ఏంటో చూద్దాం. దాని తర్వాత మనం ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం, మనకు అప్పుడు పర్ఫెక్ట్ అనేటువంటి అయిపోతాం. సో ఆర్ యూ రెడీ మై డియర్ లవ్లీ స్టూడెంట్స్, షల్ వి స్టార్ట్? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అండ్ జెడ్ కాన్ఫిగరేషన్ గురించి మనం చెప్పుకుంటున్నాం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏంటి, జెడ్ ఏంటో మనకు తెలియాలి కదా. ఓకేనా, స్టీరియో ఐసోమరిజం లో అండ్ జామెట్రికల్ ఐసోమరిజం లో మనం ఈ అండ్ జెడ్ కాన్ఫిగరేషన్ ని మనం నేర్చుకుంటున్నాం. దేంట్లో జిఐ ఈజ్ నథింగ్ బట్ జామెట్రికల్ ఐసోమరిజం లో మనం నేర్చుకుంటున్నాం. సో ఈజ్ నథింగ్ బట్, ఓకేనా, ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే మనకి ఎన్టీ జియోన్, ఈ ఈజ్ నథింగ్ బట్ ఏంటి జియోన్. దీని మీనింగ్ ఏంటంటే ఇంగ్లీష్లో మనకి ఆపోజిట్ సైడ్ అని అర్థం. అండ్ జెడ్ ఈజ్ నథింగ్ బట్ జూసామెన్, ఏమంటాం మనం, జూసామెన్ అంటాం. దీని అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో మనకి సేమ్ సైడ్ అని అర్థం, ఓకేనా. సో ఈ అంటే ఆపోజిట్ సైడ్ అని, అండ్ జెడ్ అంటే ఏంటిది, సేమ్ సైడ్ అని అర్థం, ఓకేనా. వీ హ్యావ్ త్రీ బ్యూటిఫుల్ రూల్స్, ఓకేనా, వీ హ్యావ్ త్రీ బ్యూటిఫుల్ రూల్స్. బ్యూటిఫుల్ రూల్స్, ఆ రూల్స్ దేని గురించి, మనకి నంబరింగ్ గురించి, ఓకేనా, నంబరింగ్ గురించి. సో నంబరింగ్ ఇవ్వడమే ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఎలా నంబరింగ్ ఇవ్వడమో తెలిసినట్టయితే మనం ఈజీగా ఏంటి, ఈ అండ్ జెడ్ కాన్ఫిగరేషన్ రాయొచ్చు, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ రూల్ నెంబర్ 1తో మనం స్టార్ట్ చేద్దాం, ఓకేనా. రూల్ నెంబర్ 1తో మనం స్టార్ట్ చేద్దాం. రూల్ నెంబర్ 1 ఏంటంటే, హయ్యర్ ద అటామిక్ నెంబర్, ఓకేనా, హయ్యర్ ద అటామిక్ నెంబర్ దెన్ గివ్ ద నెంబర్ 1, ఓకేనా, గివ్ నెంబర్ 1. ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు స్టీరియో ఐసోమరిజం అంటే ఏంటంటే, ఇదిగో ఈ కార్బన్ చుట్టూ ఈ స్పేషియల్ అరేంజ్మెంట్ అనేటువంటిది డిఫరెంట్గా ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే, ఇది ఒక సైడ్ అనుకుంటున్నాం అండ్ ఇది ఇంకొక సైడ్ అనుకుంటున్నాం, ఓకేనా. మనం ఈ అండ్ జెడ్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు ఇదొక సైడ్, ఇదొక సైడ్ అనుకుంటున్నాం. ఈ సైడ్ అయినా కావచ్చు, ఈ సైడ్ అయినా కావచ్చు, ఓకేనా. ఇక్కడ ఒక ఆటం ఉంటుంది లేదంటే మాలిక్యూల్ ఉంటుంది, ఇక్కడ ఒక ఆటం ఉంటుంది లేదంటే మాలిక్యూల్ ఉంటుంది, ఇక్కడ ఒక ఆటం ఉంటుంది లేదంటే మాలిక్యూల్ ఉంటుంది, ఇక్కడ ఒక ఆటం ఉంటుంది లేదంటే మాలిక్యూల్ మనకు ఉంటుంది. ఇట్ సైడ్ ఉన్నటువంటి కాంపౌండ్స్లో లేదంటే యాటమ్స్లో, ఓకేనా, ఇక్కడ ఒక ఆటం ఉంటుంది, ఇక్కడ ఒక ఆటం ఉంటుంది, ఇక్కడ ఒక ఆటం ఉంటుంది, ఇక్కడ ఒక ఆటం ఉంటుంది, ఈ ఆటంలో దేనికైతే హైయెస్ట్ నెంబర్ ఉందో, అంటే మీన్ అటామిక్ నెంబర్ ఉంటుందో, దానికి మనం నెంబర్ 1 ఇవ్వాలి, అంతే. దెన్ ఇట్ సైడ్ నెంబరింగ్ ఖతం. నెక్స్ట్ ఇట్ సైడ్ రెండు ఆటమ్స్ ఉంటాయి కదా, దాంట్లో దేనికి హైయెస్ట్ నెంబర్ ఉంటుందో దానికి మనం నెంబర్ 1 ఇవ్వాలి, ఓకేనా, నెంబర్ 1 ఇవ్వాలి, ఓకేనా. ఇట్ సైడ్ నెంబర్ 1 ని మాత్రమే ఇవ్వాలి, ఇట్ సైడ్ కూడా నెంబర్ 1 మాత్రమే ఇవ్వాలి. ఒకవేళ నంబర్ 1 అనేటువంటిది, ఓకేనా, నంబర్ 1 అనేటువంటిది సేమ్ సైడ్ వచ్చింది అనుకోండి, దాన్ని మనం జెడ్ కాన్ఫిగరేషన్ అంటాం. ఆపోజిట్ సైడ్ వస్తే ఈ కాన్ఫిగరేషన్ అంటాం. మీకు అర్థం కాలేదు కదా, ఇప్పుడు నేను చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకేముందంటే, ఇక్కడ మనకేముందంటే, ఓకే, లెటస్ సే ఇక్కడ కార్బన్ ఉంది, ఇక్కడ క్లోరిన్ ఉంది. లెటస్ సే మనకి ఇక్కడ ఏముంది అనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఓకే, నార్మల్గా జస్ట్ ఇమాజిన్, ఓకేనా, నార్మల్ ఒరిజినల్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇస్తాను బట్ జస్ట్, ఓకేనా. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్రోమిన్ ఉంది, ఇక్కడ మనకేముందంటే NO2 గ్రూప్ ఉంది. మై డియర్ లవ్లీ స్టూడెంట్స్, ఇప్పుడు నైట్రోజన్ అటమ్, ఇది ఒక సైడ్, ఇది ఒక సైడ్ అనుకున్నాం కదా, ఇప్పుడు ఈ సైడ్ చూద్దాం, ఓకేనా. ఈ సైడ్ బ్రోమిన్ ఉంది అండ్ నైట్రోజన్ ఉంది, రెండింటిలో అటామిక్ నెంబర్ దేనికి ఎక్కువ ఉంటుంది? ఆబ్వియస్లీ బ్రోమిన్కి ఏంటంటే మనకి అటామిక్ నెంబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఓకేనా. ఇది చూడండి, ఇది మనకి సెంట్రల్ యాటమ్, సెంట్రల్ యాటమ్. ఈ సెంట్రల్ యాటమ్ NO2 అంటే N డబుల్ బాండ్ ఓ, ఇక్కడ ఓ, ఇక్కడ మెయిన్ నైట్రోజన్ యాటమ్. సో నైట్రోజన్ యాటమ్ యొక్క అటామిక్ నెంబర్ మాత్రమే చెక్ చేయాలి. ఇక్కడ బ్రోమిన్ ఉంది కాబట్టి బ్రోమిన్ యొక్క అటామిక్ నెంబరే చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ CH3 ఉందనుకోండి, కార్బన్కి సంబంధించినటువంటి అటామిక్ నెంబర్ చూడాలి. ఎందుకంటే కార్బన్ ఇక్కడ సెంట్రల్ యాటమ్, కార్బన్కే మనకి హైడ్రోజన్ అటాచ్ అయి ఉన్నాయి, ఓకేనా. సో కార్బన్ సెంట్రల్ యాటమ్, దీని అటామిక్ నెంబర్ చూడాలి. ఇక్కడ క్లోరిన్ ఉంది కాబట్టి ఒకటే ఉంది కాబట్టి క్లోరిన్ అటామిక్ నెంబర్ చూడాలి, ఓకేనా. సో ఇప్పుడు ఈ రెండింటిలో అటామిక్ నెంబర్ దేనికి ఎక్కువ? దీనికి ఎక్కువ, దీని నెంబర్ 1 అనుకుంటున్నాను. ఈ రెండింటిలో అటామిక్ నెంబర్ దేనికి ఎక్కువ? క్లోరిన్ అటామిక్ నెంబర్ ఎక్కువ, ఓకేనా. క్లోరిన్ అటామిక్ నెంబర్ ఎక్కువ వెన్ కంపేర్స్ టు కార్బన్, దట్ మీన్స్ దీనికి మనం ఏమనుకుంటే నెంబర్ 1 ఇస్తున్నాను. ఒకవేళ నెంబర్ 1 పొజిషన్, ఓకేనా, ఇట్ నెంబర్ 1 పొజిషన్, ఓకే, ఇట్ నెంబర్ 1 పొజిషన్ అనేటువంటి ఆపోజిట్ సైడ్లో ఉన్నాయి అనుకోండి, దాన్ని మనం ఏమంటాం, ఏమంటాం, ఈ కాన్ఫిగరేషన్ అంటాం. ఒకవేళ సేమ్ సైడ్ ఉన్నాయి అనుకోండి, దాన్ని మనం ఏమంటాం, సేమ్ సైడ్ ఉన్నాం అనుకోండి, దాన్ని మనం ఏమంటాం, ఏమంటాం, జెడ్ కాన్ఫిగరేషన్ అంటాం. కేఎల్ కథం దుకాన్ బంద్. ఇక్కడ మనకి ఏమున్నాయి, ఒకటి రెండు ఆపోజిట్ సైడ్ ఉన్నాయి కాబట్టి, ఓకేనా. ఏమైతే ఇవి రెండు మనకి
ఈ కాంపౌండ్ మనకి ఈ కాన్ఫిగరేషన్ ని షో చేస్తుంది కేల్ కదా దుకాణం మనం అర్థమైందా సింపుల్ ఓకేనా సింపుల్ ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చిన ట్రై చేయండి పౌజ్ చేయండి వీడియోని ఆన్సర్ ట్రై చేయండి లేదంటే ప్రీమియంలో ఉన్నట్టు ప్రీమియర్లో చూస్తున్నట్టే డైరెక్ట్ ఆన్సర్ ట్రై చేయండి మనకి ఇప్పుడు ఇది ఈ కాన్ఫిగరేషన్ షో చేస్తుందా లేదా జెడ్ కాన్ఫిగరేషన్ షో చేస్తుందా యూ హ్యావ్ టు ఫైండ్ ఓకే యూ హ్యావ్ టు ఫైండ్ ఫైండ్ అవుట్ చేయండి అన్న మై డియర్ లవ్లీ స్టూడెంట్స్ ఫైండ్ అవుట్ చేయండి ఇప్పుడు ఇట్ సైడ్ చూసుకున్నట్టయితే నైట్రోజన్ ఉంది ఇట్ సైడ్ చూసుకున్నట్టయితే హైడ్రోజన్ ఉంది ఓకేనా ఇట్ సైడ్లో నైట్రోజన్ ఉంది హైడ్రోజన్ ఉంది రెండింటిలో ఏది ఎక్కువ అటామిక్ నెంబర్ కలిగి ఉంటుంది నైట్రోజన్ కాబట్టి ఇసుక దీనికి మనం ఇవ్వాలి నెంబర్ వన్ ఇవ్వాలి ఇట్ సైడ్ క్లోరిన్ ఉంది ఇట్ సైడ్ కార్బన్ ఉంది సో కార్బన్ కంటే క్లోరిన్ అటామిక్ నెంబర్ ఎక్కువ కాబట్టి మనం దీనికి నెంబర్ వన్ ఇవ్వాలి ఇప్పుడు నెంబర్ వన్ అనేటువంటి ఎలా ఉన్నాయి సేమ్ సైడ్ ఇలా ఉంటే ఆపోజిట్ ఇలా ఉంటే ఆపోజిట్ ఓకేనా ఇలా ఉంటే సేమ్ సైడ్ లేదంటే ఇలా ఉంటే సేమ్ సైడ్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఏమంటాం జెడ్ కాన్ఫిగరేషన్ అంటాం మై డియర్ లవ్లీ స్టూడెంట్స్ ఓకేనా జూసా మెయిన్ జెడ్ కాన్ఫిగరేషన్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఓకేనా మనం ఈ కాన్ఫిగరేషన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం సేమ్ మనం జామెట్రికల్ ఐసోమరిజం అనుకున్నప్పుడు ఏం చేసినాం ఈ సెంటర్నైనా దేన్నైనా ఒకదాన్ని ఫిక్స్ చేయండి మిగిలిన దాన్ని ట్విస్ట్ చేయండి నేను ఇప్పుడు దీన్ని ఫిక్స్ చేస్తున్నాను దీన్ని నేను ట్విస్ట్ చేస్తున్నాను ఓకేనా ఐఎమ్ ట్విస్టింగ్ దిస్ వన్ ఇప్పుడు మనకేమొస్తుంది దీన్ని నేను ఫిక్స్ చేశాను అండ్ దీన్ని నేను ట్విస్ట్ చేస్తున్నాను సో ఇది ఇలాగనే ఉంటుంది ఎన్ఓ టూకి ఎన్ఓ టూ హైడ్రోజన్కి హైడ్రోజన్ డబుల్ బాండ్కి డబుల్ బాండ్ కార్బన్కి కార్బన్ సిఎస్ త్రీ పైకి వెళ్తుంది అండ్ సిఎల్ కిందికి వస్తుంది ఇప్పుడు ఈ రెండిట్లో హైయెస్ట్ అటామిక్ నెంబర్ దేనికి ఉంటుంది దీనికి ఉంటుంది కాబట్టి దీనికి నెంబర్ వన్ ఇవ్వాలి ఈ రెండిట్లో హైయెస్ట్ అటామిక్ నెంబర్ నైట్రోజన్ ఉంది కాబట్టి దీనికి వన్ ఇవ్వాలి ఇప్పుడు వన్ వన్ ఎలా ఉన్నాయి ఆపోజిట్ సైడ్లో ఉన్నాయి దీన్ని మనం ఏమంటాం ఈ కాన్ఫిగరేషన్ అంటాం ఏమంటాం ఆపోజిట్ సైడ్ ఉన్నట్టే దాన్ని మనం ఏమంటాం నెంబర్ వన్ పొజిషన్ ఈ కాన్ఫిగరేషన్ అంటాం క్లియర్ రూల్ నెంబర్ వన్ అయిపోయింది ఓకే రూల్ నెంబర్ టూ ఏంటంటే ఒకవేళ నంబరింగ్ ఇవ్వడం కరెక్టే కానీ సార్ మనకి అటు సైడు ఇటు సైడు ఓకేనా ఇప్పుడు ఈ సైడ్ ఉంది ఈ సైడ్ ఉంది కదా ఇప్పుడు ఈ సైడ్లో ఉన్నటువంటి ఆటమ్స్ అన్నీ కూడా సేమ్ అటామిక్ నెంబర్ కలిగి ఉంటే ఏం చేయాలా డౌట్ ఉన్నదా లేదా నెక్స్ట్ ఈ టైంలో ఉంది ఇప్పుడు ఈ రెండుకు సేమ్ అటామిక్ నెంబర్ కలిగి ఉంది అప్పుడు ఏం చేయాలా సో రూల్ నెంబర్ టూకి వెళ్ళాలి సో నంబరింగ్ సేమ్ ఇఫ్ అన్ ఆర్గానిక్ కంపౌండ్ కంటైనింగ్ సేమ్ నెంబరింగ్ ఓకేనా సేమ్ నెంబరింగ్ ఫ్రమ్ ఓకేనా సేమ్ నెంబరింగ్ ఉన్నట్టయితే సో వాట్ వీ హ్యావ్ టు చెక్ వీ హ్యావ్ టు చెక్ నెక్స్ట్ యాటమ్ ఓకేనా వీ హ్యావ్ టు చెక్ నెక్స్ట్ యాటమ్కి సంబంధించిన ఏం చూడాలి అటామిక్ నెంబర్ చూడాలి ఓకేనా నెక్స్ట్ యాటమ్కి సంబంధించినటువంటి అటామిక్ నెంబర్ చూడాలి దెన్ అప్లై రూల్ నెంబర్ వన్ ఇంతకుముందు చెప్పుకున్న రూల్నే అప్లై చేయాలి ఓకేనా ఇంతకుముందు చెప్పుకున్న రూల్నే అప్లై చేయాలి రూల్ ఏంటి మనకి రెండు సైడ్లు చూస్తాం అటామిక్ నెంబర్ దేనికి ఎక్కువగా ఉంటే దానికి నెంబర్ వన్ అనేటువంటిది ఇస్తాం అంతేనా ఓకే నెంబర్ వన్ అనేటువంటిది ఇస్తాం ఇక్కడ చూద్దాం ఇక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తా మీకు అర్థమైంది ఇది ఆక్సిజన్ దీంట్లో ఓకేనా దీనికి నెంబర్ వన్ ఇస్తాం ఎందుకంటే ఇక్కడ హైడ్రోజన్ ఉంది ఇక్కడ ఆక్సిజన్ ఉంది దీనికి నెంబర్ వన్ ఓకే క్లియర్ ఇచ్చేసినమా నెక్స్ట్ ఈడ కార్బన్ ఉంది ఈడ కార్బన్ ఉంది ఇక్కడికి వచ్చేసరికి మనకు డౌట్ అనేటువంటిది వస్తుంది ఇప్పుడు కార్బన్ రెండు సేమ్ ఉన్నాయి కదా మనం ఏం చేస్తాం ఓకేనా ఇలా సేమ్ ఉన్నప్పుడు మనం నెక్స్ట్ ఐటమ్కి వెళ్తాం ఓకేనా ఇప్పుడు ఇక్కడ కార్బన్ ఉంది ఓకేనా ఒకటి ఓకేనా అండ్ ఇదేంటిది ఇంకో కార్బన్ ఉంది ఇది రెండు ఉన్నాయి ఓకేనా రెండు ఉన్నాయి ఇవి రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ ఓకేనా ఈ రెండు క్యాన్సిల్ ఇప్పుడు మనకు నెక్స్ట్ ఏంటిది ఇక్కడ నెక్స్ట్ దీని దగ్గర ఆటమ్ ఉంది దీని దగ్గర అసలు ఆటమే లేదు ఓకేనా చూడండి కాన్సన్ట్రేట్గా చూడండి ఓకే కాన్సన్ట్రేట్గా చూడండి మై డియర్ లవ్లీ స్టూడెంట్స్ ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ మనకి కార్బన్ ఉంది ఇక్కడ కార్బన్ ఉంది రెండు సేమే బట్ దీని దగ్గర ఇంకొక ఆటమ్ లేదు దీని దగ్గర ఇంకొక ఆటమ్ ఉంది అంటే దీని అటామిక్ నెంబరే ఎక్కువ అన్నట్టు ఓకేనా దీని అటామిక్ నెంబరే ఎక్కువ అన్నట్టు దీనికే మనం నెంబర్ వన్ అనేటువంటిది ఇవ్వాలి ఒకవేళ ఇక్కడ కూడా మనకి సిహెచ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏముందంటే సిఎల్ ఉందనుకుందాం లెటర్ సి ఇక్కడ సిఎల్ ఉందనుకుందాం అప్పుడు ఏమైంది ఇక్కడ ఫస్ట్ ఆటమ్ రెండింటికి సేమ్ అటామిక్ నెంబర్ సెకండ్ ఆటమ్ దగ్గరికి వెళ్తాం ఓకేనా ఇక్కడ సెకండ్ ఆటమ్ కూడా ఉంది ఓకేనా ఇంతకుముందు దానికి లేదు ఇప్పుడు క్లోరిన్ పెట్టిన కాబట్టి ఉంది ఓకేనా ఇప్పుడు క్లోరిన్ అంటే ఇప్పుడు దీనికి నెంబరింగ్ ఎక్కువ ఇవ్వాలి ఎందుకంటే కార్బన్ ఉంది క్లోరిన్ ఉంది క్లోరిన్కి అటామిక్ నెంబర్ ఎక్కువ కాబట్టి ఇప్పుడు దీనికి ఇవ్వాలి ఓకేనా ఇక్కడ క్లోరిన్ లేదు ఒకవేళ నార్మల్గా ఉందంటే అప్పుడు మనం దేనికి ఇవ్వాలి నెంబరింగ్ వీ హ్యావ్ టు గివ్ నెంబరింగ్ టు దిస్ కార్బన్ ఓకేనా ఈ కార్బన్కి నెంబరింగ్ ఇవ్వాలి ఇప్పుడు నెంబర్ వన్ పొజిషన్ ఎలా ఉంది ఆపోజిట్ సైడ్లో ఉంది దీన్ని మనం ఏమంటాం ఈ కాన్ఫిగరేషన్ అంటాం నెక్స్ట్ మనం ఏం చేయాలి ఏదో ఒక సెంటర్ని ఫిక్స్ చేసేసాయి ట్విస్ట్ చేసేసాయి రిమైనింగ్ దాన్ని ఇప్పుడు ఈ సెంటర్ ఉంది ఈ సెంటర్ ఉంది నేను ఈ సెంటర్ని ఫిక్స్ చేస్తున్నాను ఓకేనా ఫిక్స్ చేసేసాను అండ్ ఐఎమ్ ట్విస్టింగ్ దిస్ టూ ఆటమ్స్ ఆర్ ఎలిమెంట్స్ ఐఎమ్ ట్విస్టింగ్ దిస్ సో వాట్ ఐ విల్ గెట్ మీన్స్ సో ఇది ఎలాగుందో అలాగే ఉంటుంది సిహెచ్ టూ
CH2 అండ్ CH3 ఆల్రెడీ దీనికే ఎక్కువ నెంబరింగ్ ఉంది కాబట్టి ఓకేనా దీనికి నెంబర్ వన్ పొజిషన్ ఇస్తున్నాను డబుల్ బాండ్ కి డబుల్ బాండ్ కార్బన్ కి కార్బన్ హైడ్రోజన్ కాస్త ఇక్కడ మనకి ఏమవుతుంది OH గా మారుతుంది OH పైకి వస్తుంది కాబట్టి ట్విస్ట్ చేశాను కదా నేను నెక్స్ట్ ఇక్కడికి హైడ్రోజన్ వస్తుంది ఇప్పుడు దీనికి నెంబర్ వన్ వస్తుంది ఓకేనా నెంబర్ వన్ పొజిషన్స్ అనేటువంటివి సేమ్ సైడ్ ఉంటాయి దీన్ని మనం ఏమంటాం వాట్ వి విల్ కాల్ దీన్ని మనం Z కాన్ఫిగరేషన్ అంటాం క్లియర్ క్లియర్ మనం ఏం చూడాలి నంబరింగ్ మనకు సేమ్ ఆటమ్స్ వచ్చినప్పుడు ఓకేనా మనం నెక్స్ట్ ఆటమ్ కి సంబంధించినటువంటి అటామిక్ నెంబర్ చెక్ చేయాలి ఓకేనా ఒకదాని దగ్గర ఓకేనా ఇక్కడ అటామిక్ ఇక్కడ ఆటమ్ ఉంది ఇక్కడ ఆటమ్ లేదు ఓకేనా ఫస్ట్ ఆటమ్ సేమ్ ఉన్నాయి బట్ సెకండ్ ఆటమ్ ఇక్కడ లేదు ఓకేనా దీనికే వెళ్తుంది ఓకేనా ప్రియారిటీ ఎందుకంటే ఇక్కడ ఆటమ్ ఉంది కాబట్టి దానికి ఎంతో కొంత అటామిక్ నెంబర్ ఉంటుంది ఇక్కడ ఏ ఆటమ్ లేదు కాబట్టి దీనికి అటామిక్ నెంబరే ఉండదు ఓకేనా ఇక్కడ జీరో అనుకోవాలి ఓకేనా ఇది జీరో అయితే ఇది వన్ అవుతుంది అప్పుడు ఏది వన్ విన్ అయింది ఓకేనా ఇదే విన్ అయింది అన్నట్టు క్లియర్ ఓకే మై డియర్ లవ్లీ స్టూడెంట్స్ ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెక్స్ట్ రూల్ నెంబర్ వన్ అయిపోయింది రూల్ నెంబర్ టూ అయిపోయింది నెక్స్ట్ రూల్ నెంబర్ త్రీ సో ఈ రూల్ నెంబర్ త్రీ అనేటువంటిది కొంచెం డిఫరెంట్ ఓకేనా కొంచెం డిఫరెంట్ సో ఒకవేళ మనకి సేమ్ యాటమ్స్ వస్తాయి ఓకేనా సేమ్ యాటమ్స్ వస్తాయి సేమ్ యాటమ్స్ వచ్చినప్పుడు అటామిక్ నెంబర్ సేమ్ ఉంటుంది బట్ మాస్ నెంబర్ డిఫరెంట్గా ఉండొచ్చు అటామిక్ నెంబర్ సేమ్ వచ్చి మాస్ నెంబర్ డిఫరెంట్గా వస్తే దాన్ని మనం ఏమంటాం ఐసోటోప్స్ అంటాం ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒకవేళ మనకి ఐసోటోప్స్ వచ్చినట్టయితే అప్పుడు మనం ఎలా చేస్తాం అనేది చూద్దాం మై డియర్ లవ్లీ స్టూడెంట్స్ ఇఫ్ ఐసోటోప్స్ విల్ కమ్ గివ్ నెంబరింగ్ టు దాట్ ఆటమ్ విచ్ ఈస్ హ్యావింగ్ హయ్యర్ మాస్ దేనికైతే ఎక్కువ మాస్ ఉంటుందో దానికి మనం నంబర్ వన్ అనేటువంటిది ఇవ్వాలి ఓకే నంబర్ వన్ ఇవ్వాలి ఇప్పుడు మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి ఐసోటోప్స్ ఉన్నాయి ఐసోటోప్స్ గురించి మనం చెప్పుకోలేదు కాబట్టి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను ఓకేనా ఇప్పుడు హైడ్రోజన్ ఉంది డ్యూటీరియం ఉంది ట్రిటియం ఉంది ఓకేనా యాక్చువల్గా దీన్ని మనం ప్రోటియం అంటాం దీన్ని డ్యూటీరియం అంటాం దీన్ని ట్రిటి అంటాం ఓకేనా హైడ్రోజన్ మనం ఓకేనా ఇలా ఇచ్చినప్పుడు ఓకే ఇవి మూడు ఒకదానికొకటి ఐసోటోప్స్ ఈ మూడింటి యొక్క అటామిక్ నెంబర్ ఎన్ని ఒకటే వన్ నెంబర్ వన్ ఎందుకంటే ఇవన్నీ హైడ్రోజన్కి సంబంధించినటువంటి ఐసోటోప్స్ అటామిక్ నెంబర్ సేమే బట్ మాస్ నెంబర్ డిఫరెంట్ ఓకేనా మాస్ నెంబర్ దేనికి ఎక్కువ ఉంటుంది ఇదిగో ట్రిటియంకి మాస్ నెంబర్ ఎక్కువగా ఉంటుంది ఓకేనా వెన్ కంపేర్స్ టు డ్యూటీరియం అండ్ ఏంటన్నా ప్రోటియం ఓకే సో ఈ మూడు ఇచ్చినప్పుడు ఓకేనా లేదంటే రెండిట్లో ఏదైనా కాంబినేషన్ ఇచ్చినప్పుడు ఇవి రెండు ఇచ్చినప్పుడు లేదంటే ఇవి రెండు ఇచ్చినప్పుడు ఓకేనా ఇవి రెండు ఇచ్చినప్పుడు లేదా ఇవి రెండు ఇచ్చినప్పుడు రెండిట్లో దేనికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏక హైడ్రోజన్ ఆయా ఓకేనా ఏక డ్యూటీరియం ఆయా రెండిట్లో దేనికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి డ్యూటీరియంకే మాస్ నెంబర్ ఎక్కువ ఉంటుంది మాస్ నెంబర్ ఆర్డర్ మాస్ నెంబర్ దీనికి ఎక్కువ ఉంటుంది ఓకేనా మాస్ నెంబర్ దీనికి ఎక్కువ ఉంటుంది సో ఇదేంటన్నా మనకి మాస్ నెంబర్ ఆర్డర్ ఆర్డర్ మాస్ నెంబర్ దేనికి ఎక్కువ ఉంటుంది సో ట్రిటియంకి ఎక్కువ ఉంటుంది దాని తర్వాత డ్యూటీరియంకి ఎక్కువ ఉంటుంది ఓకేనా ఇప్పుడు రెండిట్లో డ్యూటీరియంకి ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనికే నెంబర్ వన్ ఇవ్వాలి అంతే కేలకత్తుంది కనుమంది ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను అట్ ద సేమ్ టైం మనకి ఇది ఓకేనా మనకి డ్యూటీరియం వీటి ఇవి ఇచ్చినప్పుడు మాస్ నెంబర్ సీయడు నేను మాస్ నెంబర్ ఆర్డర్ ఇచ్చాను ఓకేనా మిగిలిన ఇచ్చినప్పుడు మాస్ నెంబర్ ఇస్తాడు ఓకేనా ఎగ్జాంపుల్స్లో కూడా క్లోరిన్ వచ్చింది ఓకేనా క్లోరిన్ 37 క్లోరిన్ 35 ఈ రెండు కూడా క్లోరిన్ సంబంధించినటువంటి ఐసోటోప్సే అటామిక్ నెంబర్ సేమ్ బట్ మాస్ నెంబర్ డిఫరెన్స్ ఇలా ఉంటే మనం ఐసోటోప్స్ అంటాం ఓకేనా క్లోరిన్ రెండింటి యొక్క అటామిక్ నెంబర్ సేమే దీని మాస్ నెంబర్ 37 దీని మాస్ నెంబర్ 35 రెండిట్ల మాస్ నెంబర్ దేనికి ఎక్కువ ఉంది 37కి ఉంది కాబట్టి చలో 37కి నెంబర్ వన్ ఇవ్వాలి మనం క్లియర్ ఓకే కేల్కతందు కన్ఫర్మ్ అండ్ ఆక్సిజన్ సంబంధించినటువంటి ఐసోటోప్స్ వచ్చినట్టే చూడండి ఇక్కడ ఆక్సిజన్ 18 ఆక్సిజన్ 16 బోత్ ఆర్ ద ఐసోమర్స్ ఆఫ్ వాట్ ఐసోటోప్స్ ఆఫ్ వాట్ ఆక్సిజన్ సో ఆక్సిజన్ 18 అంటే ఇట్స్ నథింగ్ బట్ 18 అంటే ఎక్కువ మాస్ ఉంది అన్నట్టు ఓకేనా సో దీనికి మనం ఎక్కువ ప్రియారిటీ అనేటువంటిది ఇస్తాం నెంబర్ అనేటువంటిది ఫస్ట్ ఇస్తాం దీనికి నెక్స్ట్ కార్బన్ వస్తే కార్బన్ 13 ఉంటుంది కార్బన్ 14 ఉంటుంది సో కార్బన్ 14కి మాస్ నెంబర్ ఎక్కువ కాబట్టి ఓకేనా సో దానికి మనం ఏమి ఇస్తాం నెంబర్ వన్ ఇస్తాం ఓకేనా కార్బన్ 14కి నెంబర్ వన్ అనేటువంటి మనకి ఇస్తాం క్లియర్ ఎగ్దమ్ ఓకే సో లెట్ అస్ గో ఫర్ ద ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి ఇక్కడ మనకేముంది CH3 ఉంది CH3 ఉంది ఇట్ సైడ్ హైడ్రోజన్ ఉంది డ్యూటీరియం ఉంది హైడ్రోజన్ డ్యూటీరియం నెంబరింగ్ దేనికి ఇస్తాం డ్యూటీరియంకి నెంబర్ వన్ కథం ఎందుకంటే దానికి మాస్ నెంబర్ ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ ఈ రెండిట్లో కార్బన్ 13 ఉంది కార్బన్ 14 ఉంది రెండిట్లో ఏది దేనికి ఎక్కువ మాస్ నెంబర్ ఉంది సో మరి కార్బన్ 14కి ఎక్కువ మాస్ నెంబర్ ఉంది కాబట్టి దీనికి నెంబర్ వన్ ఇస్తాం కథం నంబర్ వన్ నెంబర్ వన్ ఆపోజిట్ పొజిషన్ ఉంది ఇలా ఉంటే దాన్ని మనం ఏమంటాం ఈ కాన్ఫిగరేషన్ అంటాం చలో మే ఇస్కో ఫిక్స్ కర్రావు ఇస్కో ఘుమారావు ఈ రెండింటి నేను తిప్పుతున్నాను ట్విస్ట్ చేస్తున్నాను ఇప్పుడు రెండు ఇది ఫిక్స్ ఉంది కాబట్టి ఏంటి మనకి
డ్యూటీరియం కి డ్యూటీరియం, హైడ్రోజన్ కి హైడ్రోజన్, ఇసుకన అత్రం ప్రోటియం కి ప్రోటియం, డబుల్ కి బాండ్ డబుల్ బాండ్, ఇది సింగిల్ బాండ్. అండ్ సిఎస్ త్రీ, ఈ సిఎస్ త్రీ ఇక్కడికి వచ్చింది, ఈ సిఎస్ త్రీ ఇక్కడికి వచ్చింది. అండ్ దీని మాస్ నెంబర్ 14, ఇక్కడ మాస్ నెంబర్ 14 వస్తుంది, అండ్ ఇక్కడ మాస్ నెంబర్ 13 వస్తుంది. ఓకేనా, 13 కిందకి వచ్చింది కాబట్టి క్లియర్. సో 14 కాబట్టి దీనికి ఎక్కువ మాస్ నెంబర్ ఉంది కాబట్టి దీని నెంబర్ వన్, డ్యూటీరియంకి మాస్ నెంబర్ ఎక్కువ ఉంది కాబట్టి వన్, నెంబర్ వన్ పొజిషన్ సెట్ ఫ్రెండ్ సేమ్ సైడ్ వస్తుంది. దాన్ని మనం ఏంటం జెడ్ కాన్ఫిగరేషన్ అంటాం మై డియర్ లవ్లీ స్టూడెంట్స్, క్లియర్. ఇఫ్ ఐ వాంట్ టు గివ్ అనదర్ ఎగ్జాంపుల్, అండ్ దిస్ ఇస్ అనదర్ ఎగ్జాంపుల్, అండ్ ఇక్కడ ఓహెచ్ ఉంది, ఇక్కడ హెచ్ ఉంది. దీస్ ఆర్ నాట్ వాట్, ఇవి మనకి ఐసోటోప్స్ కావు. ఇస్కా మత్లబ్ వెరీ సింపుల్, దీనికి మనం నంబర్ వన్ ఇస్తున్నాం. ఓకేనా, నంబర్ వన్ ఇస్తున్నాం, ఇక్కడ ఓహెచ్ వచ్చేసింది. అండ్ ఈ రెండిట్లో గమనించినట్టయితే క్లోరిన్ ఉంది, అండ్ క్లోరిన్ 35 ఉంది. ఓకేనా, క్లోరిన్ 35 ఉంది. లెటెస్ట్ ఏ మనకి ఇక్కడ పైన దాంట్లో మనకి ఏముందంటే, ఇక్కడ మనకి ఏమున్నాయి, మనకి క్లోరిన్ 35 ఉంది, 37 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లోరిన్ 37 ఉంది అనుకుందాం. ఓకేనా, 37 ఉంది అనుకుందాం. ఈ రెండిట్లో మాస్ ఎవరికి ఎక్కువ ఉంటుంది, 35 కా 37 కి ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనికి నెంబర్ వన్ ఇస్తాం. రెండు నెంబర్ వన్ సేమ్ పొజిషన్ ఉంది కాబట్టి ఇది జెడ్ కాన్ఫిగరేషన్ అవుతుంది. ఓకేనా, ఈ రెండిట్లో మాస్ నెంబర్ చూడాలి, బట్ ఈ నెంబర్ రెండిట్లో మాస్ నెంబర్ చూడకూడదు. ఎందుకు చెప్పండి, ఎందుకు చెప్పండి, ఇవి రెండు ఐసోటోప్స్ కావు కాబట్టి. ఓకేనా, కావు కాబట్టి. సో ఇది ఈ కాన్ఫిగరేషన్ అవుతుంది. దీన్ని జస్ట్ ఇక్కడ ఇప్పుడు రెండింటిని ట్విస్ట్ చేస్తున్నాను, దీన్ని ఫిక్స్ చేసేసి అప్పుడేమవుతుంది. సో ఇక్కడ సిఎల్ 37, సిఎల్ 35, ఓకే, ఇక్కడ మనకి ఓహెచ్కి ఓహెచ్ఏ, అండ్ హైడ్రోజన్ హైడ్రోజన్, దీని నెంబర్ వన్ పొజిషన్. ఓకేనా, దీనికి ఎంత నెంబర్ వన్ పొజిషన్, నెంబర్ వన్ పొజిషన్స్ ఆపోజిట్ సైడ్ ఉంటే దీన్ని మనం ఏమంటాం, ఈ కాన్ఫిగరేషన్ అంటాం. క్లియర్, ఓకే. సో ఐ హోప్ ఇది కూడా అర్థమైంది అనుకుంటాం మై డియర్ లవ్లీ స్టూడెంట్స్. నెక్స్ట్, సో నెక్స్ట్ ఇప్పటి వరకు మనకు రూల్స్ అన్ని అయిపోయినాయి. నౌ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్, నౌ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఎక్సెప్షన్స్. ఓకేనా, ఎక్కడైనా ఎక్సెప్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, కెమిస్ట్రీ అంటేనే ఎక్సెప్షన్స్, కెమిస్ట్రీ అంటేనే ఎక్సెప్షన్స్. ఓకేనా, పాతయాన్ని ఒకసారి మర్చిపోండి. ఓకేనా, పాతయాన్ని ఒకసారి మర్చిపోండి, నేను ఎక్కడ గుర్తు చేసుకోవాలో అక్కడ చెప్తాను. ఓకే, ఎక్కడ గుర్తు చేసుకోవాలో అక్కడ చెప్తాను. ఒకవేళ మనకి ఇదిగో చూడండి, ఇవి ఇంపార్టెంట్. ఓకేనా, చాలా 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 ఇంపార్టెంట్, యూ హ్యావ్ టు రిమెంబర్, వి ఇంపార్టెంట్. ఎక్సెప్షన్స్ సంబంధించినటువంటి క్వశ్చన్ చేయాలంటే మనకి తెలియాలి. ఒకవేళ కార్బన్ కార్బన్ మధ్యలో ట్రిపుల్ బాండ్ ఉన్నా, కార్బన్ కార్బన్ మధ్యలో డబుల్ బాండ్ ఉన్నా, కార్బన్ కార్బన్ మధ్యలో సింగిల్ బాండ్ ఉన్నా, ఓకేనా, ఇప్పుడు ఈ సైడ్లో సేమ్ కార్బన్ కార్బన్ మళ్ళీ కూడా సేమ్ ఆటమ్స్, నేను చెప్తున్నాను ఇక్కడ ఏవేవి ఎగ్జాంపుల్స్ ఇస్తున్నా అవే మాత్రం చూసుకోండి, మిగిలిన చూడకండి. ఓకేనా, ఒకవేళ కార్బన్ కార్బన్ మధ్యలో ట్రిపుల్ బాండ్ ఉంటే, కార్బన్ కార్బన్ మధ్యలో డబుల్ బాండ్ ఉంటాయి, కార్బన్ కార్బన్ మధ్యలో సింగిల్ బాండ్ ఉంటుంది. ఇక్కడ రాస్తున్నా చూడండి, కార్బన్ కార్బన్ మధ్యలో ఇక్కడ మనకి ట్రిపుల్ బాండ్ ఉంది, ఇక్కడ కార్బన్ కార్బన్ మధ్యలో మనకి డబుల్ బాండ్ ఉంది. ఓకేనా, ఇది డైరెక్ట్గా ఉండొచ్చు. ఓకేనా, లేదంటే ఈ చైన్లోనే, ఓకేనా, ఇక్కడ ఏదైనా మాలిక్యూల్ ఉండొచ్చు కదా, చైన్లోనే ఎక్కడో అక్కడ ఉండొచ్చు. ఓకేనా, కార్బన్ కార్బన్ మధ్యలో డబుల్ బాండ్ ఉన్నా, కార్బన్ కార్బన్ మధ్యలో ట్రిపుల్ బాండ్ ఉన్నా, లేదా కార్బన్ కార్బన్ మధ్యలో సింగిల్ బాండ్ ఉన్నా, ఓకేనా, వీటన్నిటిలో ఓకేనా దేనికి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది, ఇదిగో డబుల్ ట్రిపుల్ బాండ్ ఉన్న దానికి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది వెన్ కంపేర్స్ టు డబుల్ బాండ్ అండ్ సింగిల్ బాండ్. ఇవి ఓన్లీ కార్బన్ కార్బన్ మధ్యలోనే, ఇంకేదైనా ఆటమ్స్ వస్తే ఓకేనా సేమ్ ఆటమ్స్ మధ్యలోనే ఉండాలి, వేరే ఆటమ్స్ వస్తే కన్సిడర్ చేయొద్దు. ఓకేనా, ఓన్లీ కార్బన్ కార్బన్ మధ్యలో మాత్రమే చెక్ చేయాలి. ఓకే ఓకే, ఇప్పుడు రెండింటికి ఏది ప్రియారిటీ, దీనికి ఎక్కువ ప్రియారిటీ మనకు ఉంటుంది, ఫస్ట్ ప్రియారిటీ. ఓకే క్లియర్. అండ్ ఇప్పుడు కార్బన్కి ఆక్సిజన్కి, ఒకవేళ కార్బన్ కార్బన్ మధ్యలో డబుల్ బాండ్ ఉందనుకోండి, సో దానికి ఫస్ట్ ప్రియారిటీ అలా కార్బన్ ఆక్సిజన్ మధ్యలో డబుల్ బాండ్ ఉంటే, నెక్స్ట్ కార్బన్ ఆక్సిజన్ మధ్యలో సింగిల్ బాండ్ ఉంటే దానికి మనం ఏంటైనా ఓకేనా దానికి తర్వాత ప్రియారిటీ ఖచ్చితంగా మనకి ఎప్పుడు దీనికి ఎక్కువ ప్రియారిటీ మనకు ఇవ్వాలి, దీనికి ఎక్కువ ప్రియారిటీ అటువంటి ఇవ్వాలి. ఓకేనా, ఒకవేళ సేమ్ ఆటమ్స్ ఇటు వచ్చినప్పుడే, ఓకేనా సి డబుల్ బాండ్ ఓ అండ్ సిసి సింగిల్ బాండ్ ఓ ఇలా వచ్చినప్పుడు మాత్రమే మనం నంబరింగ్ ఎలా, ఇదిగో దీని ప్రకారం ఇవ్వాలి, ఈ రూల్ ప్రకారం దీనికే మనం నెంబర్ వన్ అనేటువంటిది ఇవ్వాలి. ఓకేనా, దీనికే నెంబర్ వన్ ఇవ్వాలి. ఒకవేళ ఇక్కడ మనకి క్లోరిన్ వచ్చిందనుకో, క్లోరిన్ వచ్చిందనుకో, అప్పుడు నో నీడ్ టు గివ్ నెంబరింగ్. ఓకేనా, ఇక్కడ క్లోరిన్ వచ్చిందనుకోండి, కార్బన్ కార్బన్ మధ్యలో డబుల్ బాండ్ పోయింది. ఓకేనా, మనం ఈ నెంబరింగ్ ఎప్పుడు ఇస్తాం, కార్బన్కి ఇట్ సైడ్ సేమ్ సింగిల్ బాండ్ ఓ వచ్చినప్పుడే మనం ఓకేనా దీనికి నెంబర్ వన్ ఇస్తాం. ఓకేనా, ఇక్కడ క్లోరిన్ ఉంది కాబట్టి ఇప్పుడు కార్బన్ క్లోరిన్ మాత్రమే చెక్ చేస్తాం. ఓకేనా, దీన్ని చెక్ చెయ్యం. ఓకేనా, దీన్ని చెక్ చెయ్యం కాన్స్టెంట్గా వినండి. సో క్లోరిన్కి ఇక్కడ నెంబరింగ్ అటువంటిది ఎక్కువ ఇస్తాం. ఓకేనా, సో ఇలాంటి కండిషన్ అర్థమైందా. నెక్స్ట్, ఇక్కడ
ఇక్కడ మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే సి ట్రిపుల్ బాండ్ ఎన్ ఉంది అండ్ సి మళ్ళీ ఎంతైనా మనకి ఎన్హెచ్ డబుల్ బాండ్ సిహెచ్ ఉంది. ఇక్కడ కూడా మనకి సి ట్రిపుల్ బాండ్ ఎన్కే, ఓకేనా? ఇక్కడ కంపారిజన్ ఏమో కార్బన్ కార్బన్ మధ్యలో ట్రిపుల్ బాండ్, డబుల్ బాండ్, సింగిల్ బాండ్. ఇక్కడ ఆక్సిజన్ కి కార్బన్ కి మధ్యలో డబుల్ బాండ్, ఆక్సిజన్ కి కార్బన్ మధ్యలో సింగిల్ బాండ్. ఇక్కడ కార్బన్ కి నైట్రోజన్ కి మధ్యలో, ఓకేనా, కార్బన్ నైట్రోజన్ మధ్యలో ట్రిపుల్ బాండ్ ఉంటే ట్రిపుల్ బాండ్కి ఎక్కువ ప్రియారిటీ అలా వెన్ కంపేర్స్ టు డబుల్ బాండ్, ఓకేనా? డబుల్ బాండ్ ఉంటే దానికి ప్రియారిటీ ఎక్కువ ఇవ్వద్దు, మనకి ట్రిపుల్ బాండ్ ఉన్నదానికే మనం ప్రియారిటీ ఎక్కువ ఇవ్వాలి. ఇలాంటి కాంపౌండ్స్ చాలా తక్కువ దొరకడానికి చూడడానికి దొరికితే, బట్ ఇంపార్టెంట్ ఎక్సెప్షన్స్, ఎక్సెప్షన్స్. క్లియర్? సో ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ లెటస్ సే ఏక్ మినిట్ రుకో జరా సబర్ కరో. ఓకే, ఇప్పుడు ఇటు సైడ్ మనకి ఏముంది అనుకుందాం, మనకి సి ట్రిపుల్ బాండ్ ఎన్ ఉంది అనుకుందాం. ఏముంది అనుకుందాం, సి ట్రిపుల్ బాండ్ ఎన్ ఉంది, ఓకేనా? సమ్ టైమ్స్ ఆయన డైరెక్ట్ సి అని ఇస్తాడు, సి ట్రిపుల్ బాండ్ సి అని ఇచ్చిందంటే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, సి కార్బన్ నైట్రోజన్ మధ్య ట్రిపుల్ బాండ్ ఉన్నట్టే. నెక్స్ట్ ఏంటి మనకి ఎన్హెచ్ డబుల్ బాండ్ ఎంత, సిహెచ్, ఎన్హెచ్ డబుల్ బాండ్ సిహెచ్ ఇలా ఇచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఏం చెక్ చేద్దాం, అటామిక్ నెంబరా? కాదు, ఓకేనా? ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి ట్రిపుల్ బాండ్కి నెంబర్ వన్ అనేటువంటి మనకి ఇస్తాం, ఓకేనా? దీనికి నెంబర్ వన్ ఇస్తాం. క్లియర్? దీనికి నెంబర్ వన్ ఇస్తాం. ఈ రెండు కాంపౌండ్స్ వచ్చినప్పుడే, అంటే ఐ మీన్ కార్బన్కి నైట్రోజన్ మధ్యలో ట్రిపుల్ బాండ్ ఉన్నప్పుడు, నైట్రోజన్కి కార్బన్కి మధ్యలో డబుల్ బాండ్ ఉన్నప్పుడు మాత్రమే ఇది మనం చూద్దాం. ఒకవేళ మనకి లెటర్స్ ఇక్కడ మనకి వేరేది ఇచ్చింది అనుకుందాం, ఓకేనా? ఇక్కడ మనకి ఏమి ఇచ్చిందంటే NO2 ఇచ్చిండు, NO2 ఇచ్చిండు, ఓకేనా? నైట్రోజన్కి ఆక్సిజన్ మధ్యలో డబుల్ బాండ్ ఉంటే ఈ రెండింటి మనం ఏడా కంపేర్ చేస్తాం, చేయం. ఓన్లీ మనం ఈ కండిషన్లో మాత్రమే చేస్తాం మనం, ఓకేనా? ఇక్కడ ఖచ్చితంగా ఏముండాలి, ఇది కార్బన్కి నైట్రోజన్కి మధ్యలో డబుల్ బాండ్ ఉండాలి. అలా ఉన్నప్పుడే ఈ రెండింటి మధ్యలో చెక్ చేస్తాం. క్లియర్? సో అప్పుడేంటి, అటామిక్ నెంబరే చెక్ చేస్తాం. నైట్రోజన్ అటామిక్ నెంబర్ ఎక్కువ కాబట్టి దీనికే నెంబర్ వన్ ఇస్తాం, ఓకేనా? సో ఇది అర్థమైతే ఇప్పుడు ఫటాఫట్ మనం ఏంటిది ఆన్సర్స్ అనేటువంటి చేద్దాం. సో ఇది నేను రబ్ చేస్తున్నాను, ఓకే? ఇది నేను రబ్ చేస్తున్నాను మై డియర్ లవ్లీ స్టూడెంట్స్, ఓకే? సో ఆర్ యు రెడీ, ఆర్ యు రెడీ, రెడీ? సో క్వశ్చన్ నెంబర్ వన్, ఓకేనా? ఇది మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఇక్కడ మనకేముంది, సి డబుల్ బాండ్ ఓ హెచ్ ఉంది, ఓకేనా? సి డబుల్ బాండ్ ఓ హెచ్ ఉంది. ఇక్కడ మనకేముంది, సిహెచ్ టు అండ్ ఓ హెచ్ ఉంది, సిహెచ్ టు ఓ హెచ్ ఉంది. ఇట్ ఈస్ నథింగ్ బట్, కాన్సెంట్గా వినండి, నేను దీనికి సింపుల్గా రాస్తా మీకు అర్థమైంది. కార్బన్ ఇక్కడ ఉంది, ఇక్కడ సి డబుల్ బాండ్ ఓ ఉంది, అండ్ ఇక్కడ మనకి హెచ్ ఉంది. ఇక్కడ ఏముంది మనకి హెచ్ ఉంది, అంటే కార్బన్కి ఆక్సిజన్ మధ్యలో డబుల్ బాండ్ ఉందా? అమ్మయ్య, కార్బన్కి ఆక్సిజన్ మధ్యలో డబుల్ బాండ్ ఉంది, ఓకేనా? ఇది ఒక్కటే కాదు, ఇంకో రూల్ కూడా సాటిస్ఫై అవ్వాలి. మళ్ళీ ఏముండాలి, కార్బన్కి ఆక్సిజన్ మధ్యలో సింగిల్ బాండ్ ఉండాలి. చూడు, ఇక్కడ ఉందా కార్బన్కి, ఇక్కడ CH2 ఉంది, ఇక్కడ ఒక హెచ్, ఇక్కడ ఒక హెచ్, అండ్ ఇక్కడ OH ఉంది. చూడండి, కార్బన్కి ఆక్సిజన్ మధ్యలో సింగిల్ బాండ్ ఉందా లేదా, CO ఉందా లేదా, CO ఎస్ ఉంది. సో ఇలా ఉన్నప్పుడు ఓకే, మనం అప్లై చేయొచ్చు. రెండిట్లో దేనికి ఎక్కువ నెంబర్, ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి? డబుల్ బాండ్ ఉన్న దానికి ఎక్కువ ప్రియారిటీ మనం ఇవ్వాలి. క్లియర్? ఓకే, సో దీనికి నంబర్ వన్ అనేటువంటి మనకి ఇస్తున్నాం అమ్మయ్య. నెక్స్ట్ సి ట్రిపుల్ బాండ్ ఎన్ అండ్ సిహెచ్ ట్రిపుల్ బాండ్ ఎన్హెచ్, సిహెచ్ ట్రిపుల్ బాండ్ ఎన్హెచ్. ఇసుక మతలం ఇది చూడండి, కార్బన్కి అండ్ నైట్రోజన్ మధ్యలో ట్రిపుల్ బాండ్ ఉందా? ఎస్, కార్బన్కి నైట్రోజన్ మధ్యలో ట్రిపుల్ ఉంది. నెక్స్ట్ ఏంటిది, నైట్రోజన్కి కార్బన్కి మధ్యలో, ఓకేనా? కార్బన్కి నైట్రోజన్ మధ్యలో డబుల్ బాండ్ ఉందా? ఎస్, ఇక్కడ చూడండి, కార్బన్కి నైట్రోజన్ మధ్యలో డబుల్ బాండ్ అనేటువంటిది ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ రూల్స్ ప్రకారం ఇస్తాం నెంబరింగ్, దేనికి ఇస్తాం, ట్రిపుల్ బాండ్ ఉందానికి ఎక్కువ నెంబరింగ్ ఇస్తాం. చూడండి, ట్రిపుల్ బాండ్ ఉందానికి ఎక్కువ నెంబర్ అంటే ప్రియారిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో వీ హావ్ టు గివ్ ద నెంబరింగ్ టు దిస్ వన్. సో ఈ సేమ్ సెట్ ఉంది కాబట్టి దీన్ని మనం ఏమంటాం, ఈ మనం ఏమంటామన్నా జెడ్ కాన్ఫిగరేషన్ అంటాం. మీరు దీన్ని ఇప్పుడు ట్విస్ట్ చేసేసి హోంవర్క్ అనుకోండి, రాయండి, మనకి ఈ కాన్ఫిగరేషన్ అటువంటిది వస్తుంది. ఓకే, దాని ట్విస్ట్ చేసినట్టయితే ఈ కాన్ఫిగరేషన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రిటియం ఉంది, ఇక్కడ మనకేముంది హైడ్రోజన్ ఉంది. బోత్ ఆర్ వాట్, ఐసోటోప్స్. సో ఐసోటోప్స్ వచ్చినప్పుడు మనం ఏం చూడాలి, ఖచ్చితంగా మాస్ నెంబర్ దేనికి ఎక్కువ ఉంటుంది, ట్రిటియంకి ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనికి నంబర్ వన్. నెక్స్ట్ దీంట్లో మనం మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ చూడండి, మనకి ఈ కార్బన్కి మనకి ఎంత ఉంటుంది నెంబర్, ఓకే, కార్బన్, ఇక్కడ కార్బన్, రెండింటిలో కార్బనే ఉంది, ఓకేనా? సో ఫస్ట్ది మనకి సేమ్ ఉన్నప్పుడు సెకండ్ దాని దగ్గరికి వెళ్ళాలి, ఓకేనా? ఇక్కడ కార్బన్ ఉంది, ఇక్కడ కార్బన్ ఉంది, సెకండ్ దాని దగ్గర, దీని దగ్గర కార్బన్ ఉంది, దీని దగ్గర కార్బన్ ఉంది. బట్ ఇక్కడ థర్డ్ ఐటమ్ ఉంది, బట్ ఇక్కడ థర్డ్ ఐటమ్ లేదు.
సో నెంబరింగ్ దేనికి ఇస్తాం, ఇక్కడ ఏం లేదంటే ఇక్కడ జీరో ఉన్నట్టే, బట్ దీనికి ఇక్కడ కార్బన్ ఉంది కాబట్టి ఏంటంటే దీనికి ఖచ్చితంగా ప్రియారిటీ నెంబర్ వన్ అనేటువంటిది ఇస్తాం. ఓకేనా, నెంబర్ వన్ అనేటువంటిది ఇస్తాం. సో ఈ నెంబర్ వన్ ఆపోజిట్ సైడ్లో ఉన్నాయి కాబట్టి, సో వాట్ వీ హ్యావ్ టు డూ, ఓకేనా, వాట్ వీ హ్యావ్ టు డూ, నంబర్ ఇక్కడ మీరు చూడండి కార్బన్కి చుట్టూ ట్రిటియం ఉంది కదా, సో దాన్ని అక్కడ పట్టించుకోకండి. ఓకేనా, ఇది ఫస్ట్ ఆటమ్, ఇది సెకండ్ ఆటమ్. ఓకేనా, ఫస్ట్ ఆటమ్ సెకండ్ ఆటమ్, ఇక్కడ కార్బనే ఉంది. ఓకేనా, కార్బన్ ఉంది. సరౌండింగ్ ఐటమ్స్ మనం చూడొద్దు, సెంట్రల్ ఐటమ్ మాత్రమే చూడాలి. ఓకేనా, సో వన్ ఆపోజిట్ లో ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఈ కాన్ఫిగరేషన్ అంటాం. ట్విస్ట్ చేయండి, మీకు జెడ్ కాన్ఫిగరేషన్ అటువంటి వస్తుంది. ఓకేనా, ట్విస్ట్ చేయండి, మళ్ళీ కాంపౌండర్ అండి, మీకు జెడ్ కాన్ఫిగరేషన్ వస్తుంది. ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇది ఇంపార్టెంట్. ఓకేనా, దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, మనకి కార్బన్కి నైట్రోజన్ మధ్యలో మనకి ఏ బాండ్ ఉంది, కార్బన్కి నైట్రోజన్ మధ్యలో మనకి ట్రిపుల్ బాండ్ ఉంది, అంటే ఇది అన్నట్టు సిఎన్. నెక్స్ట్ మనకేముంది, సిహెచ్ డబుల్ బాండ్ ఓ ఉంది. ఓకేనా, సిహెచ్ డబుల్ బాండ్ ఓ ఉంది, అంటే సి డబుల్ బాండ్ ఓ ఉంది, అంటే ఇది ఉంది. ఓకేనా, ఇది ఉంది. యాక్చువల్గా ఈ రెండు వచ్చినప్పుడు మాత్రమే దీనికి ఎక్కువ ప్రియారిటీ, ఈ రెండు వచ్చినప్పుడు మాత్రమే దీనికి ఎక్కువ ప్రియారిటీ, మిగిలిన కండిషన్లో నో. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ రెండు వచ్చినాయి. ఓకేనా, అంటే ఇది నార్మల్ క్వశ్చన్ అన్నట్టు, ఈ ఎక్సెప్షనల్ క్వశ్చన్ కాదు. ఓకేనా, ఇది నార్మల్ క్వశ్చనే, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకండి. నార్మల్ క్వశ్చన్ని ఎక్సెప్షన్ అనుకోండి, ఎక్సెప్షన్ని నార్మల్ అనుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా, సేమ్ జంటలు వచ్చినప్పుడు మాత్రమే, ఈ జంట పక్షులు వచ్చినప్పుడు మాత్రమే అది ప్రియారిటీ ఆర్డర్. ఓకేనా, రిమైనింగ్ కండిషన్లో వేరు. ఓకేనా, మళ్ళీ వీళ్ళిద్దరు వేరే వేరే జంటలే వచ్చినా కూడా వాళ్ళ ప్రియారిటీ ఆర్డర్ ఇవ్వద్దు. ఓకేనా, సో సేమ్ జంటలే రావాలి, మళ్ళీ వేరే వేరే ఎక్స్చేంజ్ అనేటువంటిది ఇక్కడ ఆఫర్ లేదు మనకి. ఓకేనా, ఒకసారి అన్నంటే ఈ జంటలు ఫిక్స్ ఇక్కడ అన్నట్టే. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఏంటిది, ఇది కార్బన్, ఇదేంటిది కార్బన్, రెండు సేమ్ ఉన్నాయా? ఎస్, సేమ్ ఉన్నాయి. నెక్స్ట్ ఎక్కడికి పోవాలి? సెకండ్, దాని దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ నైట్రోజన్ ఉంది, ఇక్కడ మనకేముంది ఆక్సిజన్ ఉంది. నైట్రోజన్ అండ్ ఆక్సిజన్లో దేనికి అటామిక్ నెంబర్ ఎక్కువ ఉంటుంది? ఆబ్వియస్లీ ఆక్సిజన్కి ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనికి నెంబర్ వన్ అనేటువంటిది ఇస్తున్నాం, కీలకత్వం కార్బన్. నెక్స్ట్ ఇక్కడ మనకి కార్బన్ ఉంది, ఇక్కడ కూడా మనకి కార్బన్ ఉంది. కార్బన్కి హైడ్రోజన్కి కాదు, ఇక్కడ సి ట్రిపుల్ బాండ్ కదా. ఒక్క నిమిషం, ఇక్కడ కార్బన్ అనుకుందాం. ఓకే, ఇక్కడ కార్బన్ అనుకుందాం, నేను మిస్ చేశాను. ఓకేనా, ఇక్కడ సిహెచ్. ఓకేనా, సిహెచ్ కార్బన్కి మధ్యలో ట్రిపుల్ బాండ్ ఉంది, అంటే ఇది. మనం ఎప్పుడు కంపేర్ చేయాలా, ఇది ఎప్పుడు తోఫ్, దీనికి ఎప్పుడు ప్రియారిటీ ఎక్కువ ఉంటుంది? అయితే ఇది వచ్చినప్పుడన్నా, ఇది వచ్చినప్పుడన్నా. ఓకేనా, ఈ రెండింటిలో ఏదో ఒక జంట దీంతో వచ్చినప్పుడు మాత్రమే దీనికి ప్రియారిటీ ఎక్కువ ఉంటుంది, రిమైనింగ్ కండిషన్లో నో, అది వర్తించదు. ఇక్కడ మనకేముంది, కార్బన్ సి డబుల్ బాండ్ ఓ ఉంది, అంటే ఇదిగో ఈ పేరు వచ్చింది. యాక్చువల్గా ఇవి జంట పక్షులు, బట్ ఈ జంట మధ్యలోకి వచ్చింది. ఈ రెండు పేర్స్ అయితే కరెక్ట్ అవ్వవు. ఓకేనా, అవ్వవు. సో ఇప్పుడు మనం ఈ రూల్స్ పాటించాల్సినటువంటి అవసరం లేదు. సో ఇస్కా నెంబర్ వన్, ఆ ఇస్కా నెంబర్ వన్, ఈ రెండు సేమ్ ఉన్నాయి. అండ్ దీంట్లో ఇక్కడ కార్బన్ ఉంది, ఇక్కడ ఆక్సిజన్ ఉంది, రెండింటిలో దీనికి ప్రియారిటీ ఎక్కువ ఉంటుంది, ఆక్సిజన్ కాబట్టి దీనికి నెంబర్ వన్. సో నెంబర్ వన్ ఎలా సేమ్ సైడ్ ఉన్నాయి కాబట్టి, నెంబర్ వన్. దీన్ని మనం ఏ కాన్ఫిగరేషన్ అంటాం, జెడ్ కాన్ఫిగరేషన్ అంటాం. ఓకేనా, జెడ్ కాన్ఫిగరేషన్. ట్విస్ట్ చేయండి, మీకు ఈ కాన్ఫిగరేషన్ వస్తుంది. ఐ హోప్ ఇది క్లియర్ అనుకుంటున్నాను. సో దిస్ ఈస్ అబౌట్ అ స్మాల్ ఓకేనా టాపిక, దాట్ ఈస్ ఈ అండ్ జెడ్ కాన్ఫిగరేషన్, ఈ అండ్ జెడ్ కాన్ఫిగరేషన్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను మై డియర్ లవ్లీ స్టూడెంట్స్. దిస్ ఇస్ అబౌట్ టుడేస్ క్లాస్. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నట్టే కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ అనేటువంటి పెట్టండి మీరు. ఓకేనా, ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ అనేటువంటి పెట్టండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ లవ్లీ స్టూడెంట్స్. అండ్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ బాయ్.